నమస్కారం. ఈరోజు మనం చలనం గురించి తెలుసుకుందాం. చలనాన్ని ఆంగ్లములో మోషన్ అని అంటారు. చలనం అంటే కదలిక. చలనానికి సంబంధించిన కొన్ని అంశాలు అనగా వడి, వేగం, వేగాభివృద్ధి లేదా త్వరణం వంటి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం సాపేక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ పటాన్ని గమనించండి. ఇందులో ఏ వ్యక్తి మరియు బి వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఏ వ్యక్తి ఎడమవైపు వెళ్తున్నాడు, అలాగే బి వ్యక్తి కుడివైపు వెళ్తున్నాడు. రోడ్డుకి అవతల వైపు ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరిని ఆ ఇల్లు గురించి ఒక ప్రశ్న అడుగుదాం. ముందుగా ఏ వ్యక్తిని ఆ ఇల్లు తనకు ఎటువైపు ఉంది అని అడిగితే ఏమని చెప్తాడు? తనకి ఆ ఇల్లు కుడివైపున ఉంది అని చెప్తాడు. అదే ప్రశ్నని మనం బి వ్యక్తిని అడిగితే మీరు గమనించినట్లయితే అతను తనకి ఎడమవైపు ఆ ఇల్లు ఉంది అని చెప్తాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? ఆ ఇల్లు ఒక వ్యక్తికి ఎటువైపున ఉంది అనేది ఆ వ్యక్తి చూసే దిశను బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ఇల్లు యొక్క స్థానం ఆ వ్యక్తి యొక్క దిశను బట్టి సాపేక్షితమైందన్నమాట. ఇందాక మనం సాపేక్షం అంటే ఏంటో చూసాం కదా, ఇప్పుడు చలనంలో సాపేక్షం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పటంలో చూపించబడిన సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించండి. శ్రీను మరియు సోమేష్ అనే ఇద్దరు వ్యక్తులు రోడ్డుకి పక్కన నించొని ఉన్నారు. రోడ్డుకి అవతల వైపు ఒక చెట్టు ఉంది మరియు ఒక కారు తూర్పు దిశలో వెళ్తుంది రోడ్డు మీద. ఇప్పుడు సోమేష్ మరియు శ్రీను వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిసరాల చలన స్థితుల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. సోమేష్ శ్రీనుని ఆ చెట్టు యొక్క చలన స్థితి గురించి అడిగితే అతను ఏమని చెప్తాడు? ఆ చెట్టు నిశ్చలంగా ఉంది అని చెప్తాడు. ఇప్పుడు శ్రీను సోమేష్ని ఈ కారు యొక్క చలన స్థితి గురించి అడిగితే అతను ఏమని చెప్తాడు? ఆ కారు తూర్పు దిశలో ఫలానా వేగంతో వెళ్తుంది అని చెప్తాడు. అంటే సోమేష్ మరియు శ్రీనుల దృష్టిలో వాళ్ళు కదలట్లేదు కాబట్టి చెట్టు కూడా కదలట్లేదు, కానీ కారు కదులుతుంది. ఇప్పుడు అదే సంఘటనని మనం కారులో ఉన్న వ్యక్తుల దృష్ట్యా చూద్దాం. కారులో ప్రయాణికుడు మరియు డ్రైవర్ ఉన్నారు. ప్రయాణికుడి దృష్టిలో కారు ఏ చలన స్థితిలో ఉంది? దాన్ని చెప్పడానికి మీరు ఇలా ఆలోచించండి. ప్రయాణికుడికి మరియు కారుకి మధ్యలో ఉన్న దూరం పెరుగుతుందా తగ్గుతుందా? కాలం గడిచిన కొద్దీ ప్రయాణికుడికి మరియు కారుకి మధ్యలో ఉన్న దూరం అసలేమాత్రమూ మారట్లేదు. అంటే ప్రయాణికుడి దృష్టిలో కారు నిశ్చలంగా ఉన్నట్టే కదా. అలాగే ప్రయాణికుడి దృష్టిలో డ్రైవరు ఏ చలన స్థితిలో ఉన్నాడు? కాల వ్యవధిలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరం కూడా మారట్లేదు. కాబట్టి ప్రయాణికుడి దృష్టిలో డ్రైవర్ కూడా నిశ్చల స్థితిలోనే ఉన్నట్టు, అలాగే డ్రైవర్ దృష్టిలో ప్రయాణికుడు కూడా నిశ్చల స్థితిలోనే ఉన్నట్టు, అలాగే డ్రైవర్ దృష్టిలో కూడా కారు నిశ్చల స్థితిలోనే ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఇక్కడ ఉన్న చెట్టు మరియు వీళ్ళిద్దరి చలన స్థితుల గురించి ఆలోచిద్దాం. కారుకి చెట్టుకి మధ్యలో ఉన్న దూరం కానీ, కారుకి సోమేష్ శ్రీనులకి ఉన్న మధ్యలో ఉన్న దూరం కానీ రెండూ ఖచ్చితంగా స్థిరంగా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా కారులో ఉన్న వ్యక్తుల దృష్టిలో చెట్టు కానీ సోమేష్ శ్రీనులు కానీ నిశ్చల స్థితిలో ఉండరు. మరి కారులో ఉన్న వాళ్ళ దృష్టిలో ఈ చెట్టు యొక్క చలన స్థితి ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ దూరాన్ని మీరు గమనించండి. ఈ దూరం కాల వ్యవధిలో పెరుగుతుంది. ఇప్పుడు ఈ కారుని మీరు ఇక్కడే నిశ్చలంగా ఉంది అని భావించండి. ఇప్పుడు ఈ దూరం పెరగాలి అని అంటే చెట్టు యొక్క కొత్త స్థితి ఇక్కడికి రావాలి. అలా మెల్లిగా చెట్టు ఇలా కదులుతూ ఉంటుంది ఆ కారులో ఉన్న వాళ్ళ దృష్టిలో. అంటే చెట్టు ఇటువైపు కదులుతూ ఉన్నట్టు. కాబట్టి
కారులో ఉన్న వాళ్ళ దృష్టిలో చెట్టు పడమర వైపు కదులుతూ ఉన్నట్టు. అలాగే ఈ దూరం కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరి స్థానాలు కూడా కాల వ్యవధిలో ఇటువైపు ఉంటాయని మనం అనుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఇటువైపే వెళ్తున్నారన్నమాట. అంటే వాళ్ళిద్దరూ కూడా కారులో ఉన్న వాళ్ళ దృష్టిలో పడమర వైపే ప్రయాణిస్తున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చెట్టు యొక్క చలన స్థితి ఈ ఇద్దరి వ్యక్తుల ప్రకారం నిశ్చలంగా ఉంది అని అంటారు. అదే వీళ్ళిద్దరి ప్రకారం అది పడమర వైపు వెళ్తున్నట్టు. అంటే ఒక వస్తువు యొక్క చలన స్థితిని చెప్పడానికి ఆ చలన స్థితిని ఎవరి దృష్టిలో చెప్పాలనుకుంటున్నావో వాళ్ళ చలన స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే చలనం కూడా సాపేక్షమైనదే. ఒక వస్తువు యొక్క చలన స్థితిని మనం వివరించడానికి చాలా అంశాలను నేర్చుకోవాలి. బడి, వేగం, త్వరణం ఇలాంటివి. ఈ మూడిటిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. సరాసరి వడి, సరాసరి వేగం, సరాసరి త్వరణం. ఈ మూడు కూడా ఒక కాల వ్యవధిలో సగటు వడి, సగటు వేగం, సగటు త్వరణం గురించి మాట్లాడతాయి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకొని సరాసరి వడి ఏంటో చూద్దాం. ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్ళాలి అనుకోండి, మనం ఈ రోడ్డు మార్గంలోనే వెళ్ళాలి అని అనుకుందాం. సరాసరి వడి అనేది ఈ రోడ్డు యొక్క పొడవు ఎంతో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోడ్డు యొక్క పొడవు అంటే ఇలా మనం వెళ్తున్న కొద్దీ మనం ఎంత దూరం ప్రయాణిస్తామో ఆ దూరం అని అర్థం. ఆ దూరం 720 కిలోమీటర్లు ఉంది అని అనుకోండి. మరియు మనం ప్రయాణించిన కాలం 12 గంటలు అని అనుకోండి. ఈ రెండు సంఖ్యల మీద సరాసరి వడి ఆధారపడి ఉంటుంది. 12 గంటల్లో మనం 720 కిలోమీటర్లు ప్రయాణించామంటే ఒక గంటలో ఎంత దూరం ప్రయాణిస్తాము? సగటుగా మనం ఒక గంటలో 720/12 అంటే 60 కిలోమీటర్లు ప్రయాణించామన్నమాట. అంటే ఒక గంటకి 60 కిలోమీటర్లు. అంటే ఈ ప్రయాణంలో మన సగటు వడి లేదా సరాసరి వడి 60 కిలోమీటర్లు/గంట అన్నమాట. ఇప్పుడు సరాసరి వడికి మనం ఒక సూత్రాన్ని చెప్పుకుందాం. ఇందాక మనం చేసిన దానిలో 720 అనేది మనం ప్రయాణించిన మొత్తం దూరం, అలాగే 12 గంటలు అనేది ప్రయాణానికి పట్టిన మొత్తం సమయం, మరియు సరాసరి వడి అంటే మనం 720/12 అని వేసాము. అలాగే సరాసరి వడి అంటే ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించిన కాలం అని వేసుకోవాలి. ఒకవేళ నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి ఈ మార్గంలో ప్రయాణించి ఉంటే అప్పుడు నా సరాసరి వడి ఏమవుతుంది? దానికి కూడా నేను 12 గంటలే తీసుకున్నాను అని అనుకుందాం. అప్పుడు మనం ఈ మార్గంలో ప్రయాణించిన మొత్తం దూరం బై 12 గంటలు అని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణని చూద్దాం. ఏ మరియు బి ఇద్దరు హైదరాబాద్ దగ్గర మొదలయ్యి విశాఖపట్టణం దగ్గర కలుసుకుందామని అనుకున్నారు. వాళ్ళిద్దరూ ఇదే మార్గం ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఏ ముందుగా విశాఖపట్టణాన్ని చేరుకుంటే వాళ్ళిద్దరి సరాసరి వడుల గురించి మనం ఏమైనా మాట్లాడగలమా? ఆలోచిద్దాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిద్దాం. వాళ్ళిద్దరూ ప్రయాణించిన మొత్తం దూరం ఒకటే, కానీ ఏ ముందుగా చేరుకున్నాడు కాబట్టి అతను ప్రయాణించిన కాలం తక్కువ, కాబట్టి అతడి సరాసరి వడి ఎక్కువగా ఉంది అని మనం చెప్పొచ్చు. సరాసరి వడి గురించి కాస్త తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సరాసరి వేగం అంటే ఏంటో చూద్దాం. ఇందాక తీసుకున్న ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. సరాసరి వేగం అనేది నేను ప్రయాణించిన మార్గం మీద ఆధారపడదు. ఒకవేళ నేను ఈ మార్గంలో ప్రయాణించినా కానీ ఈ మార్గం పొడవు మీద అది ఆధారపడదు. అది నీ మొదటి స్థానం అంటే హైదరాబాద్ మరియు నీ ఆఖరి స్థానం అంటే విశాఖపట్టణం, ఈ రెండింటి మీదే ఆధారపడుతుంది. ఈ ప్రయాణంలో నువ్వు పొందిన స్థానభ్రంశం ఎంత?
అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్ళావు కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఉన్న దూరమే నీ స్థానభ్రంశం అవుతుంది. అంటే ఈ దూరం అన్నమాట. ఆ దూరం 360 కిలోమీటర్లు అనుకోండి. మరియు నువ్వు ప్రయాణించడానికి తీసుకున్న సమయం 12 గంటలు. 12 గంటల్లో నువ్వు 300 కిలోమీటర్ల స్థానభ్రంశం పొందావు. అంటే సగటున 1 గంటలో ఎంత పొందుతావు? 360/12 అంటే 30 కిలోమీటర్లు స్థానభ్రంశం 1 గంటకి సగటులో పొందామన్నమాట. ఈ 30 కిలోమీటర్లు/గంట అనే మనం ప్రయాణించే కారు యొక్క సరాసరి వేగం అని అంటాము. ఇప్పుడు మనం సరాసరి వేగం యొక్క సూత్రం గురించి ఆలోచిద్దాం. అది స్థానభ్రంశం మరియు ప్రయాణించిన కాలం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక మనం చేసినట్లుగానే సరాసరి వేడి అంటే స్థానభ్రంశం బై ప్రయాణించిన కాలం. అంటే ఒకవేళ నేను ఈ మార్గంలో వెళ్తూ 12 గంటలు తీసుకున్నాను అంటే నా సరాసరి వేగం ఏమవుతుంది? ఈ మార్గంలో కూడా నేను పొందిన స్థానభ్రంశం 360 కిలోమీటర్లే మరియు నేను తీసుకున్న సమయం 12 గంటలే. అంటే ఈసారి కూడా నా సరాసరి వేగం 30 కిలోమీటర్లు/గంట అనే చెప్పవచ్చు. ఇప్పటిదాకా మనం చలనానికి సంబంధించిన కొన్ని అంశాలు నేర్చుకున్నాం. దానికి సంబంధించిన మిగతా అంశాలు అంటే తక్షణ ఒడి, తక్షణ వేగం, త్వరణం వంటి వాటి కొన్నిటి గురించి మనం తర్వాతి భాగంలో నేర్చుకుందాం. ధన్యవాదాలు.